Vamshi, one-stop women's wear, cotton and fancy dress materials, kurtis, tops, leggings, nighties, night dresses, patiala bottoms and chunnies. Prachikamaina latest designs meekosam. 2-1-2020 goppa prarambham. Vamshi, one-stop women's wear. Shop number 13, JD Towers, JD Nagar, Bandar Road, Patamata, Vijayawada 10. Cell 9985061553. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నేరెళ్ల మాల్యాద్రి. నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. అదేంటంటే, మీరు లేకపోతే ఎవరైనా సరే ఒక తప్పుడు సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఫేస్బుక్లోనో, ఆన్లైన్లోనో, వెబ్సైట్లోనో, లేకపోతే ఇతరులకు ఎవరికైనా పంపించడం జరిగింది. ఇలా పంపించినప్పుడు మరి దానివల్ల ఎవరికైనా చాలా ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉంది. మీ అజాగ్రత్త వల్ల మీరు పంపించినా కూడా అది ఇతరుల యొక్క వ్యక్తిగత స్వాతంత్రం, స్వేచ్ఛకి, లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్లకు చక్కగా ఆనందంగా అనుభవించే హక్కుని భంగం కలిగి, హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది. మరి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, కోపంలో కూడా చెడు సమీక్షల్ని, ముఖ్యంగా ఇతరులకు సంబంధించినటువంటి కొన్ని వ్యక్తిగత విషయాలు కాని, ఇతరులకు సంబంధించి సంస్థల యొక్క విషయాల గురించి కాని ఒక సమీక్ష, తప్పుడు సమీక్షని రాసేదానికి అవకాశం ఉంది. కోపంలో ఉండొచ్చు, లేకపోతే శత్రుత్వం ఉండి వాళ్ళ మీద ఏదైనా కాని మనము ఒక పగబట్టి అట్లా కూడా లేని విషయాన్ని కూడా ఉన్నట్టుగా చేసేదానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు మనము పూర్తి పేరు కూడా ఇచ్చేస్తుంటాం, అడ్రస్ కూడా ఇచ్చేస్తాం, నేనే ఇచ్చానని చెప్పి నెంబర్ కూడా ఇచ్చేస్తాం. అలాంటప్పుడు ఎవరైనా సరే ఒకవేళ దీనికి సంబంధించి సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ ఆప్షన్ చేసినప్పుడు తప్పకుండా మనం పంపించినటువంటి తప్పుడు సమాచారం, లేకపోతే తప్పుడు సమీక్ష, మరియు ఎవరు పంపించారు, ఫోన్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇవి కూడా అన్నీ తెలిసిపోతాయన్నమాట. తెలిసిపోయినప్పుడు తప్పక మరి చర్య తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు మనము ఏం చేయాలి, ఈ వెబ్సైట్, ఏ వెబ్సైట్లో అయితే ఇది కనుక పెట్టారు ఈ అంశము, ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ల కోసం వాళ్ళకి మనవి మనవి చేయాలి. అలా ఇలా తప్పు జరిగిపోయింది, దయ ఉంచి భవిష్యత్తులో ఇది ఒక సమస్యగా మారిపోయి అని దిగులు పడుతున్నా నేను, లేదంటే తీసేయాలనుకుంటున్నాను, మీరు దయవుంచి తీసేయండి అని చెప్పి మీరు వాళ్ళకి ఒక లెటర్ ద్వారా, ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియపరిచి దాని ద్వారా తీసుకునే, తీపిచ్చేసేదానికి అవకాశం ఉంది. దయచేసి ప్రయత్నం చేసి తీపిచ్చేసేయండి. కానీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా చేసే అవకాశం కూడా ఉండదన్నమాట. మరి అలాంటప్పుడు మీరు దీని గురించి దిగులు పడి బాధపడద్దండి. ఇప్పుడు మీరు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునే దానికోసం కూడా కొన్ని కొన్ని చక్కటి అవకాశాలు ఉన్నాయి. అవి ఎలాగంటే, మొట్టమొదట అసలు తప్పు చేయకుండా మీరు నిజమైనటువంటి సమీక్షలే రాయండి, నిజంగా జరిగిన విషయాల గురించి తెలపండి, మంచి సమాచారాన్ని ఇతరులకి తెలిపేదానికోసం మీరు అప్రమత్తంగా ఉండి ఆలోచించి చేయండి. తర్వాత ప్రస్తుతం ఉద్యోగాలు చేయటం, సంపాదించటం, లేదా చదువుకోవటం, లేదా ఏదైనా ఒక విషయం గురించి త్వరితగతిన తెలుసుకోవటం, ఇవన్నీ కూడా అంతర్జాలంలోనే మనం చూస్తున్నాము, చదువుతున్నాము, తెలుసుకుంటున్నాము, ఇతరులకు కూడా తెలియపరుచుకుందాం. కాబట్టి ఏ వేదిక మీదైనా సరే ఎటువంటి తప్పుడు సమాచారాన్ని మీరు పంపకుండా
ఉండే విధంగా చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత. లేదంటే అవి వాడటం మానేయండి. సెల్ ఫోన్లు కానీ లేకపోతే టీవీలు కానీ ఇంటర్నెట్ కానీ అంతర్జాలం కానీ లేదంటే ల్యాప్టాప్ల్లో కానీ ఇవన్నీ మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, ఆపుకోవచ్చు. అలా ఆపుకోకుండా వాడేటప్పుడు మీరు ఒకవేళ గనక అప్రయత్నంగా కానీ ప్రయత్నంగా కానీ ఏదైనా కారణం వల్ల తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవాలని చెప్పి మీకు ఒక నిర్ణయం రావటం చాలా మంచి విషయం. అలా వచ్చిన నిర్ణయాన్ని ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆ వెబ్సైట్ వారికి తెలియజేసి సరిదిద్దమని అడగటం ఒక ముఖ్యమైనటువంటి చర్య. కానీ వాళ్ళు అలా చేయటం లేదు. ఆ చేయనప్పుడు మీరేం చేయాలంటే, మీరేదైతే తప్పుడు సమాచారాన్ని మీరు దాంట్లో ఇచ్చారో అదే వెబ్సైట్లో ఇది నేను చేసిన తప్పు, అప్రయత్నంగా కానీ ప్రయత్నంగా కానీ ఇలా జరిగింది, క్షమించండి, అసలు నిజాలివి, ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాము ఇదే అని చెప్పేసి నిజమని చెప్పేసి మంచి విషయాల్ని నిజమైన విషయాల్ని ముందుగా దాంట్లో రాయండి. అలా చేసినందువల్ల ఎవరైనా సరే సెర్చ్ చేసినప్పుడు వాళ్లకి అప్రయత్నంగానే కొత్తగా మీరు రాసినటువంటి సమాచారం అందుతుంది. వాళ్ళు లోతుగా వెళ్ళి చూస్తే తప్ప మీరు పాతగా రాసినటువంటి సమాచారం అందదు. ఒకవేళ ఆ సమాచారం ఈ సమాచారం రెండు ఉన్నప్పుడు ఇది కొత్తగా మీరు రాసింది కాబట్టి ఏదైనా మీ మీద చర్య తీసుకున్నా గానీ అప్పుడు కోర్టుల్లో జరిగిన తప్పు నేను గుర్తించాను, అన్కండిషనల్ గా నా యొక్క క్షమాపణ చెప్పాను, మరి అంతేకాకుండా నిజమైన విషయాన్ని కూడా దాంట్లో రాయడం జరిగిందని చెప్పి మీరు చెప్పుకొని ఆ విధంగా సానుకూలంగా మీ యొక్క పరిస్థితులను చేసుకుని మీరు దాంట్లో నుంచి బయటపడవచ్చు. అంతేకాదండి, చెడు అంశాలని ఇంటర్నెట్ నుంచి తొలగించేందుకోసం కొన్ని ఈ రకమైనటువంటి సేవలు అందించేటువంటి సంస్థలు, యాప్లు కొన్ని ఉన్నాయట. అవి ఏమేమి ఉన్నాయి, అవి ఎలా చేస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. డిఫెండ్ మై నేమ్ అనే ఒక యాప్ ద్వారా, ఒక సంస్థ ద్వారా మన గురించి ఇంటర్నెట్ లో ఉన్న చెడు అంశాలన్నిటి కూడా తొలగించుకునేదానికి అనేక రకాలైనటువంటి సేవలు ఇది అందిస్తుందట. ఇలాంటిదే reputation.com అని, డన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనే సంస్థలు కూడా ఉన్నాయంట. అయితే వీళ్లకి మనం కొంత ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సిద్దమైతే మీరు తప్పక వీళ్ళ సహాయం తీసుకొని మీ పేరు మీద వచ్చినటువంటి ఎటువంటి తప్పుడు సమాచారం ఉన్నా దాన్ని సరిదిద్దుకొని తొలగించేదానికోసం మనకు చక్కటి అవకాశం ఉంది. ఇలాంటి పొరపాట్లు ఇక ముందు ఎప్పుడు కూడా మనం చేయకుండా ఉండేది కోసం, మన వార్తలే కదా, మన ఇష్టం కదా, మన సెల్ కదా, లేకపోతే మనం డబ్బులు కట్టి నెట్ మనకు వాడుకుంటున్నాం కదా, ఈ వెబ్సైట్లో మనం ఏది చూసినా పర్వాలేదు, ఏది చెప్పినా పర్వాలేదు, ఏమి రాసినా పర్వాలేదు అనుకుంటే అది పొరపాటండి. అనేక మంది, అనేక సంస్థలు, ముఖ్యంగా ఇప్పుడు సిబిఐ చిన్న పిల్లల మీద జరిగేటువంటి నేరాల గురించి, ముఖ్యంగా అశ్లీల చిత్రాల గురించి, వాళ్ళు దేగ కళ్ళేసుకొని అంతర్జాలంలో సెర్చ్ చేస్తూ ఉన్నారట. వాళ్ళ యొక్క వీధి అనమాట అది. అట్లాంటిదే తప్పుడు సమాచారాలు ఇచ్చినప్పుడు వాటిని తెలుసుకొని మరి తప్పక మీ మీద చర్యలు తీసుకునే, లేకపోతే ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫేక్ న్యూస్ రాకుండా, మన వార్తలు మన ఇష్టం అని చెప్పి ఏదంటే అది రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు అప్రమత్తంగా లేకపోయినా అప్రయత్నంగా కానీ ప్రయత్నంగా కానీ తప్పుడు సమాచారం ఇస్తే క్షమాపణలు చెప్తూ నిజమైన సమాచారం దాంట్లో ఉంచండి. లేదంటే ఇందాక చెప్పిన యాప్లను వాడుకొని తద్వారా మీ పేరు మీద ఉన్నటువంటి తప్పుడు సమాచారాన్ని దాంట్లో నుంచి తొలగించేదానికి అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తూ, దయవుంచి మీకు ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించాలని మీకు విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.